अंदर की नमस्कार मेन पेदल तेलंगाना स्टेट फिल्म चैंबर ऑफ कॉमर्स अध्यक्ष कार्यदर्श कमेटी सभ्युक पेर पेरना अभिनंदन प्रधानमंत्री फिल्म चैंबर ऑफ कॉमर्स तेलंगाना स्टेट फिल्म चैंबर ऑफ कॉमर्स ओके పెద్దల అందరికీ సమ్ రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. నేను కూడా ఒక్కసారి వచ్చి ఇంటరాక్ట్ అయ్యాం అనేటువంటి ఉద్దేశంలో మీ అందరితో కూడా రమ్మని చెప్పడం జరిగింది. ప్రధానంగా కరోనా వైరస్ మరి ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఈ తరుణంలో అంటే ఒక ప్రాంతం ఒక రాష్ట్రం ఒక నగరం అని కాకుండా యావత్ ప్రపంచమే ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో సేమ్ టైం హైదరాబాద్ బాయిపట్టు లాంటి ఫిలిం ఇండస్ట్రీ కూడా మరి ఇబ్బంది పడుతున్నటువంటిది కూడా మనందరికీ తెలిసిందే. అయితే డెఫినెట్గా మన రాష్ట్రం నుంచి వీలైనంత తొందరగా ఈ కరోనా వైరస్ మరి వెళ్ళిపోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీరందరూ రెగ్యులర్గా చూస్తున్నారు. ఏ ప్రికాషన్స్ తీసుకున్నాం మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఉన్నారో కూడా మనందరం చూస్తున్నది. అయితే దీంట్లో రకరకాలుగా ఉన్నది ఈ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని లక్షలాది మంది డిపెండ్ అయినటువంటిది. ఒక ఇండస్ట్రీని కాకుండా దీని మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళు ఒక ఇండస్ట్రీ వలన ఈరోజు థియేటర్ కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్స్ కానివ్వండి మన అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా ఇబ్బంది జరగడం. స్టూడియోస్ పరిస్థితి షూటింగ్లు జరుపుకున్నటువంటి ప్లేసెస్ కానివ్వండి అందరికీ కూడా నష్టం జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఈరోజు సాయంత్రం క్యాబినెట్ ఉంది మీకు అందరికీ తెలుసు. ఎంత వీలైనంత తొందరలో మళ్ళా మనం ఈ కరోనా వైరస్ని తరిమి కొట్టి మళ్ళా యథావిధిగా మన శరీరంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఇబ్బందులను దూరం చేయడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు వీలైనంత షార్ట్ టైంలో వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే దీని మీద ప్రధానంగా ఆధారపడినటువంటి కార్మికులు ఈ కార్మికులకు ఇప్పటికే చాలామందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అందరూ కూడా 12 కేజీల రైస్ ఒక 1500 రూపీస్ వాళ్ళ అకౌంట్లో పడటం దాంతోపాటు ఈ క్రైసిస్కు సంబంధించి మరి ఇండస్ట్రీలో ఒక క్రైసిస్ కమిటీ అని కూడా ఏర్పాటు చేయడం శుభ పరిణామం. మరి దగ్గర ఇప్పటికే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 14 వేల మందికి సహకారం అందించినటువంటిది గ్రాసరీ కావచ్చు. మరి వాళ్ళకు కావాల్సినటువంటి అంటే వాళ్లకు భోజనానికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం. అయితే ఇండస్ట్రీ ఎప్పుడైనా కానీ ఏ క్రైసిస్ ఉన్నా కానీ ముందుకు వచ్చి మరి సహకరిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే డెఫినెట్గా రాబో కాలంలో ఇప్పటికే ఇండస్ట్రీ కావాల్సినటువంటి కొన్ని ప్లానింగ్స్ ఆల్రెడీ జరిగినాయి. దాంట్లో చిరంజీవి గారు నాగార్జున గారితో దగ్గర ఒక 3 సిట్టింగ్స్ కూడా జరిగినాయి మీకు అందరికీ కూడా తెలుసు. అయితే ఒక పాలసీ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది. అవి కూడా ఆ మీటింగ్లు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారమే జరిగినాయి. సరే అవన్నీ ఒక పద్ధతిలో వచ్చేటువంటి సందర్భంలో ఈ కరోనా రావడం కొంత అది కూడా కొంత డిలే కావడం జరిగింది. బట్ తప్పకుండా రాబో రోజుల్లో ఒక బెస్ట్ పాలసీని ఇండస్ట్రీకి తీసుకురావడానికి మరి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరికీ అంటే నీకు డైరెక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు అంటే దీని మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
నేను చెప్పేదాల్లో ఒకటే, మీరు ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీకు ఆ రోజుల్లో తెలుసు, జిఎస్టీ అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మన ఇండస్ట్రీని దృష్టిలో ఉంచుకొని మరి 2017లో ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో కూడా మరి సీరియస్గా అంటే అప్పుడు 28-18% ఉన్నప్పుడు మరి సీరియస్గా మాట్లాడిన తర్వాత అది 18-12 కూడా తెచ్చినటువంటిది తెలుసు. రెండోది మిగిలిన ఏంటంటే నేను మా అధికారులు స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను మీటింగ్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా మీ ప్రశ్నకే వచ్చిన మేము, అట్లా కాకుండా వాళ్ళందరితో కూర్చొని ఓ 2 గంటలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఓ ఇండస్ట్రీ ఏది బెటర్ అనేది మాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. బట్ ఏది బెటర్ అనేటువంటిది వాళ్ళకి ఐడియా ఉన్నప్పుడు అందరినీ దృష్టిలో ఉంచుకొని ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ పద్ధతిలో ముందుకెళ్తాం.